పార్వతీపురం మన్యం జిల్లా అసని తుఫానుకు తీసుకువస్తున్న ముందుకు జాగ్రత్తలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ పొత్తులపై జిల్లా పరిషత్ చైర్మన్ చిన్ని శ్రీనివాస్ కామెంట్స్. పార్వతీపురం కేంద్రంలో మున్సిపల్ పరిధిలో 16 వార్డులో గల ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఇందుకు రామరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజన్న ద్వారా మీడియాతో మాట్లాడుతూ ఆసిన తుఫానుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం చేసిందని ఆయన అన్నారు. కలెక్టర్ నేతృత్వంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం ఓడిస్తాం అనే మాటలు తప్ప ప్రజల తరపు నిలబడిన పరిస్థితి ఎక్కడా లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే తాము పొత్తు లేకుండా పోటీ చేశామో అలాగే రానున్న ఎన్నికల్లో కూడా సింగిల్ గా పోటీ చేస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ను సమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు. అలాగే గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం ద్వారా పార్టీ పెద్దల ఆశీస్సులతో పార్టీ మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో 151 స్థానాలకు అధికంగా సాధించేందుకు కష్టపడి పనిచేస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సంగతి వదిలేండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సంగతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయన పొత్తులు ఆయన వ్యవహారాలు అనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా తెలిసింది. ఈ రాష్ట్రం యొక్క దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఈ దేశంలో ఉన్న ఇవాళ పనిచేస్తున్న ముఖ్యమంత్రులు నాయకులకు అందరికీ చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు. ఆయన అవసరాల కోసం ఆయన అవసరార్థం కోసం ఆయన ఏ కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన అధికారమే పరమావధి తప్పించి ఆయనకి ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్ష కానీ రాష్ట్ర ప్రజల తాలూకు సంక్షేమం కానీ ఈ రాష్ట్ర ప్రజల తాలూకు ప్రయోజనాలు కానీ ఆయనకు అక్కడ అవసరం లేదు. ఆయనకు అధికారం తప్పించి ఇంకొక ఆలోచన లేదు కాబట్టి ఆయన గురించి అవసరం లేదు. నిన్న బీజేపీ నుంచి వాళ్ళ అధ్యక్షుడు క్లియర్గా చెప్పారు. వారి బడ్జెట్ క్లియర్గా వారి స్టేట్ మేము జనంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. మాకు జనసేనతో పొత్తు ఉందని చెప్పారు. మరి ఆ విషయాన్ని ఎక్కడా కూడా చాలా క్యాటగారికల్గా బీజేపీ అధ్యక్షుడు చెప్పినప్పుడు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా క్యాటగారికల్గా చెప్పాలా? మీకు ఎవరితో ఉన్నాయి, ఎవరితో ఏం చేస్తామో, అసలు మీరు మీ విధానం ఏంటి, మీ పార్టీ విధానం ఏంటి, మీ పార్టీ దేనికోసం పెట్టారు, ఈ పార్టీతో ఏం పనిచే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారు? అంతేగాని మేము ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పి చెప్తున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మీరు పార్టీ పెట్టారని మేము అడుగుతున్నాం. సూటిగా మీ మా ప్రశ్న ఏంటంటే మీరు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మీరు పార్టీ పెట్టారా? మీ పార్టీ తాలూకు ప్రయోజనాలు ఏంటి, మీ పార్టీ విధి విధానాలు ఏంటి, వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగానే మీరు పార్టీ పెట్టారా మమ్మల్ని ఓడించడానికి? మేము ప్రజల్లో తేల్చుకుంటాం. 2024లో మేము మా నాయకుడితో మా నాయకత్వం మేము పోటీకి వెళ్తున్నాం. వెళ్తాం తప్పకుండా. ప్రజలు మా పట్ల ఉన్నారని మేము ధైర్యంగా చెప్తాం. ఖచ్చితంగా 151 సీట్లు దాటి రేపు 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు ఉండగానే చాలా దీనిగా గాబరాగా ఉన్నారు పొత్తులు ప్రజలు. ఇవన్నీ అనవసరమైన ప్రభుత్వం ఈ తుఫాను గురించి ఇప్పటికే మండల స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, లేదైనా మన కొన్ని ప్రాంతంలో అక్కడ చిన్న చిన్న పంటలు ఉంటాయి వాళ్ళకి కావచ్చు. వారందరూ జాగ్రత్త పడి ఈ తుఫాను రాకముందు అయితే మనకి వచ్చిన సమాచారం ఏంటంటే ఈ రోజు బలహీన పడుతుంది అనేది. ఈ రోజుకి తుఫాను బలహీన పడుతుంది. మనం అనుకున్నంత ఉధృత మాత్రం ఉండదు. వర్షాలు మాత్రం కొంతవరకు మేఘం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అక్కడ ఉన్న జిల్లా స్థాయి మా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయితేనేమి, అలాగే మేమైతేనేమి జిల్లా కలెక్టర్లు మనందరం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికైనా ఎక్కడైనా సరే ఈ అనుకోకుండా మనం ఎందుకంటే ఊహించాలి, మేఘము రోగం అంటారు కాబట్టి వచ్చేటప్పుడు ఆ సమాచారం ఏదైనా మాకు కానీ మా పెద్దల కానీ చేరవేస్తే మేము మా అధికారులు వచ్చి తక్షణమే వారికి చేయబడిన సహాయాలు ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం అయితే సన్నగిలుతుంది తుఫాను అనేది భావనలో అందరం ఉన్నాం. అయినప్పుడు కూడా అప్రమత్తంగానే ఉన్నాం అందరం కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా. అది గిరిజన ప్రాంతం నుంచి మన అమరావతి వరకు అది చెప్పాను. దాని మీద ఇంకో పెట్టాలి.